మన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహరావుకి భారతరత్న ఇచ్చేవరకల్లా పార్టీలతో సంబంధం లేకుండా పాతొక్కలు మురిసిపోయారు ఆయనను ఆయన చేసిన సేవలను మళ్ళీ సరియాదు చేసుకున్నారు అలా మరి ఎవలెవలు ఏమన్నారు ఏం చెప్పుకోవచ్చురనేది వరుస పెట్టి చూద్దాం పాండ్రి ఈ ఏడాది ఇప్పటికే ఐదుగురికి భారతరత్న ఇచ్చిన సెంటర్ సర్కారు ఇయాల పివి నరసింహరావుకి భారతరత్న ఇచ్చి గౌరవించింది మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ సైంటిస్ట్ ఎంఎస్ స్వామినాథ్లకు కూడా ఇవాళనే భారతరత్న ప్రకటించారు దేశం ఆర్థికంగా అన్ని తీర్ల ముంగట పడేందుకు ఆయన పాలనే కారణం ఇయాల ప్రపంచ మార్కెట్ల భారతదేశం ఈ తీర్లుందంటే పివి సేవల పుణ్యమే మోడీ సారు మోడీసారు ముచ్చట పివి సారు బిడ్డే వాణిదేవి కూడా మన ఆయనకు చుడు మస్తు గర్వంగా అనిపిస్తుందని మాట్లాడింది సీఎం రేవంత్ సార్ అసెంబ్లీలోనే నాలుగు ముచ్చట్లు మాట్లాడిండు ఏటీఆర్ కూడా పివిని యాద్ చేసుకుంటా ట్వీట్ చేసి ఆయన కనిపించింది రాసిండు ఇగియా మోడీ సార్ను కాల్సే ఢిల్లీకి పోయిండు కదా ఏపీ సీఎం జగనన్న ఆడ రిపోర్టర్లుండి మరి పీవీకి భారతరత్న వచ్చుడు ఓ తెలుగు మీకు ఎట్లా అనిపిస్తుంది అనంటే నవ్వుకుంటా నమస్తే పెట్టుకుంటా పోయిన ఆయన గాని ఒక్క ముక్క కూడా మాట్లాడకపోయేవర్కల్లా ఇగో ఇది జగన్ సంస్కారం అనుకుంట టీడీ పోలు తిట్టి వస్తుర్రు మొన్న మొన్న దాంకా అద్వానికి భారతరత్న అనేవర్కల్లా అలా పాటోలకు మోడీ గురువుకి ఇచ్చుకున్నారన్నారు అని గులిగినోళ్ళు కూడా లేకపోలే కానీ ఇలా కాంగ్రెస్ కెళ్లి పీయంగా చేసిన పీవీకి భారతరత్న ఇప్పుడు ఇప్పుడేమంటారు అనుకుంటా కమలం క్యాడర్ క్వశ్చన్ చేస్తారు అయినా పీవీకి సరైన గౌరవం ఇయ్యకుండా సతాయించింది మీరు మీరు సర్కారులు ఉన్నప్పుడు ఇయ్యకున్నా కానీ ఇలా మేము ఇస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి మాటలంటారా అని మండి వాడుతున్నారు ఇంకో దిక్కు మేము నెక్లెస్ రోడ్ కాడ పీవీ విగ్రహం నిలబెట్టి ఆయన జయంతి వార్దంతి గ్రాండ్గా చేసుకుంటా ఆయనకు భారతరత్నం ఇవ్వాలని డిమాండ్ చేసినాం మొత్తానికి ఇవాళ ఇచ్చినందుకు ఖుషి అనిపిస్తుంది అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు బీగ్గరగానే ప్రచారం చేసుకుంటున్నారు మొత్తానికి భారతరత్నం ముచ్చట అన్ని పార్టీల సుట్టుగా ఈ తీరుగా తిరుగుతుందిగా